పింఛను పెంపు విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. తాము అధికారంలోకి వస్తే 4000 రూపాయలు పింఛను పెంచుతామనేది. అయితే అది బీసీల వరకే పెంచుతారా, లేదంటే మొత్తం అందరికీ సామాజిక పింఛన్లు తీసుకుంటున్న అందరికీ పెంచుతారు? ఇప్పటికే 60 లక్షలకు పైగా ఈ పింఛన్లు అందుకుంటున్నారు అనేది వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న లెక్క. అయితే రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందా ఆ లెక్క ఇంకా పెరుగుద్ది, అది ఖచ్చితంగా ఖజానా మీద భారం పడుతుందా లేదనేది. అయితే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 3000 ఇప్పుడు ఇస్తున్న నేపథ్యంలో దాన్ని 4000 పెంచుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ పెంపు చేసేసింది కాబట్టి, ఆ ప్రకటన చేసేసింది కాబట్టి ప్రస్తుతం వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే 5000 రూపాయలు పింఛను పెంచుతూ ఒక ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నారంట. అయితే అది కూడా 5000 రూపాయలు ఏడాదికి 400 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం 3000 రూపాయలు పింఛను ఇస్తున్నారు కాబట్టి అధికారంలోకి రాగానే 3400 ఇస్తారు, తర్వాత 3800 ఇస్తారు, తర్వాత సంవత్సరం 4200 ఇస్తారు, అలాగ తర్వాత 4600, తర్వాత 4800, అలాగ దాన్ని కంప్లీట్గా 5000 రూపాయలు చేస్తారు లాస్ట్లో చివరి ఏడాది వచ్చేసరికి. అలా పెంచుకుంటూ పోతారు, ఆ తరహా ఆలోచన అయితే చేస్తున్నారట. అప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఇస్తానన్నట్టు ఇమీడియట్గా వచ్చిన వెంటనే 4000 ఇచ్చేసినట్టు అవుతుంది, కంటిన్యూగా మొదటి ఏడాది 400 రూపాయలు పెంచినట్టు కూడా అవుతుంది. అంటే 4400 పెరుగుతుంది ఒక రకంగా, 3400 నుంచి పెరుగుతాయి అవుతుంది అనమాట. అతి తక్కువ టైంలోనే రీచ్ అవుతారు, అలాగే ఖజానాకు కూడా భారం ఉండదు అనేది మొత్తం మీద 2000 రూపాయలు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వస్తే 3000 ఉన్న పింఛన్ ఒకేసారి 5000 అవుతుంది. అదే చంద్రబాబు గారు ఇప్పుడు 4000 ప్రకటించారు కాబట్టి మొత్తం 5 ఏళ్ల పాటు నెల నెల 4000 రూపాయలు పింఛనే తీసుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అది పెరుగుతూ వెళ్తుంది, ఫైనల్గా 5000 అవుతుంది అనేది. ఇప్పుడు ఆ ప్రకటన చేయబోతున్నారట, దాన్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారట. దాని మీదే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ సమావేశంలో కూడా దాని మీద ఒక తీర్మానం చేయబోతున్నారనేది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.